हाय फ्रेंड्स एला उन्नारु राइट टू नो चैनल की स्वागत सुस्वागत टापिक नेरगा वेल्ले मुंदु ओक विषय वन मंत मुंदु कम्युनिकेशन अने टापिक मीद ओक वीडियो चेसानु चाला एफर्ट पेट्टानु अनिपिंचिंदि आफ्टर 10 डेज ओक लाइक कूडा दानिकि रालेदु दीन्नि बट्टि मनं ओकटि अर्थं चेसुकोवाली मनं एंत हार्ड वर्क पेट्टां एंत एफर्ट पेट्टि ओक वीडियो चेसामनि एप्पुडू इंपार्टेंट कादु मन चेसिन वीडियो अवतल व्यक्ति की एला रिसीव अयिंदो मात्रमे कंसिडर चेयाली इन द सेम वे कम्युनिकेशन लो कूडा एंत सिंपल गा मीरु मात्लाडिते अवतल व्यक्ति की अंत सिंपल गा अर्थमवुतुंदि प्रतिरोजू कष्टमैनटुवंटि पदालनु कोन्नितिनि डिक्षनरीलो नेर्चुकोनि मन अवतल व्यक्ति तो मात्लाडडानिकि प्रयत्निस्ते विनेवाडु कूडा ओक डिक्षनरीनि चेतुलो पट्टुकोनि तिरगाल्सि वस्तुंदि कम्युनिकेशन तरफ प्रधान उद्देश्य मतमे का इंस्टिट्यूट मैं नेक विषयानी कोई पुस्तक द्वारा मैं तेजक दाँ अर्थम विधा चपा प्रयत्स्ता उदाहरण को ऐ स्टूडेंट अंटे प्रस्तम स्टूडेंट प्रस्तम स्टूडेंट विषयानी एमने इटंट वाटी एम काज आर् have gaani has gaani sentence lo vachinatlayite subject tarvata present tense lo unnatlaga manu anukovalsi untundi for example I am a student neenu oka student ni ippudu neenu oka student ni ani teliyajeyataniki ee vishayanni upayoginchali 2005 lo neenu student ni ani manam cheppali ani anukundam I was a student in 2005 neenu prasthatam student ni kaanu kaani past tense lo 2005 lo నేను స్టూడెంట్ ని కాబట్టి ఐ యామ్ ఏ స్టూడెంట్ అనడానికి బదులుగా ఐ వాస్ ఏ స్టూడెంట్ అనాల్సి ఉంటుంది ఎవరైనా ఐ విల్ బి ఏ స్టూడెంట్ అని చెప్పినట్లయితే అతడు ప్రస్తుతం స్టూడెంట్ కాదు నేను ఒక స్టూడెంట్ ని ఇప్పుడు రేపు తర్వాత ఒక వీడియో చేయడానికి కూడా నర్వస్ గా ఫీల్ అవుతున్నాం అంటే అర్థం చేసుకోండి ప్రతి విషయాన్ని మనం సాధనతో నేర్చుకోవాల్సి ఉంటుంది వితౌట్ ప్రాక్టీస్ నథింగ్ ఈజ్ అచీవ్డ్ ఐ గో టు టెంపుల్ నేను టెంపుల్కి వెళ్తాను ఈ రోజుకి సంబంధించిన విషయం లేదా ప్రతిరోజు జరిగేటటువంటి ఒక యాక్షన్ ఐ గో టు టెంపుల్ టుడే నేను ఈ రోజు గుడికి వెళ్తాను ఐ వెంట్ టు టెంపుల్ ఎస్టర్డే నేను నిన్న గుడికి వెళ్ళాను ఐ విల్ గో టు టెంపుల్ టుమారో నేను రేపు గుడికి వెళ్తాను ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ ఐ పక్కన యామ్ వచ్చింది యామ్ ని హెల్పింగ్ వర్బ్ అని గాని ఆక్సిలరీ వర్బ్ అని గాని సపోర్టింగ్ వర్బ్ అని గాని అంటారు ఈ సపోర్టింగ్ వర్బ్స్ లేదా ఈ ఆక్సిలరీ వర్బ్స్ మనం వాడుతున్నటువంటి సెంటెన్స్ ఏ టెన్స్ కు చెందింది అనేది తెలియజేస్తుంది వర్బ్ మనం చేసే పని గురించి తెలియజేస్తుంది ఐ యామ్ గోయింగ్ టు మార్కెట్ నేను మార్కెట్ కి వెళ్తూ ఉన్నాను నిన్నటి గురించి చెప్పాల్సి వస్తే ఐ వాస్ గోయింగ్ టు మార్కెట్ ఎస్టర్డే నేను నిన్న మార్కెట్ కి వెళ్తూ ఉన్నాను ఫ్యూచర్ టెన్స్ లో చెప్పాల్సి వస్తే ఐ విల్ బి గోయింగ్ టు మార్కెట్ టుమారో నేను రేపు మార్కెట్ కి వెళ్తూ ఉంటాను ఐ హావ్ కంప్లీటెడ్ మై వీడియో షూటింగ్ నేను నా వీడియో షూటింగ్ని కంప్లీట్ చేసేసాను ఇది ఈరోజే జరిగినటువంటి విషయంలో ఉపయోగించాలి హ్యావ్ కానీ హ్యాస్ కానీ వచ్చి వర్బ్ 3 వర్బ్ యొక్క మూడో రూపం వచ్చినట్లయితే తప్పనిసరిగా అది ప్రెజెంట్ టెన్స్కి సంబంధించినటువంటి సెంటెన్స్ అయి ఉంటుంది ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వీడియో షూటింగ్ నేను నా వీడియో షూటింగ్ని కంప్లీట్ చేసేసాను నిన్న కానీ అంతకంటే ముందు విషయం కానీ చెప్పాల్సి వస్తే ఐ హ్యాడ్ కంప్లీటెడ్ మై వీడియో షూటింగ్ ప్రజెంట్లో చెప్పినప్పుడు హ్యావ్ కంప్లీటెడ్ పాస్ట్లో చెప్పినప్పుడు హ్యాడ్ కంప్లీటెడ్ అదేవిధంగా భవిష్యత్తులో చెప్పాల్సి వస్తే ఐ విల్ హ్యావ్ కంప్లీటెడ్ మై వీడియో షూటింగ్ బై దిస్ టైమ్ టుమారో నేను ఈ సమయానికల్లా నా వీడియో షూటింగ్ని కంప్లీట్ చేసేస్తాను అదేవిధంగా ప్రజెంట్ టెన్స్లో ఒక పని ఎప్పుడో మొదలై ఆ పని ఇంకా కంటిన్యూ అవుతూ ఉంది అంటే ఐ హ్యావ్ బీన్
షూటింగ్ వీడియోస్ సిన్స్ మై కాలేజ్ టైం. నేను నా కాలేజ్ టైం నుండి వీడియోస్ని షూట్ చేస్తూ ఉన్నాను. ఇప్పుడు ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అన్నది వాడుకోవడం లేదు. ప్రజెంట్ టెన్స్లో ఎవరైనా ప్రశ్నలు వేస్తే డూతో కానీ డస్తో కానీ హ్యావ్తో కానీ హ్యాజ్తో కానీ ఈజ్తో కానీ యామ్తో కానీ ఆర్తో కానీ మాత్రమే మనం ప్రశ్నలు వేయగలం. ఫర్ ఎగ్జాంపుల్, డూ యూ గో టు ఆఫీస్? ఇటువంటి ప్రశ్నని ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటారు. డూ యూ గో టు ఆఫీస్? నీవు ఆఫీస్కి వెళ్తావా? ఎస్ ఐ గో టు ఆఫీస్. అవును, నేను ఆఫీస్కి వెళ్తాను. నో ఐ డు నాట్ గో టు ఆఫీస్. లేదు, నేను ఆఫీస్కి వెళ్ళను. అదేవిధంగా డూ దే గో టు ఆఫీస్? ఎస్ దే గో టు ఆఫీస్. కాదంటే నో దే డు నాట్ గో టు ఆఫీస్. డు నాట్ని దే డోంట్ గో టు ఆఫీస్ అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ప్రెజెంట్ టెన్స్లో చాలా ఇంపార్టెంట్ అయినటువంటి ఇంకొక విషయం ఉంది. ప్రెజెంట్ టెన్స్లో తౌల్ ఫామ్ సింగులర్ అని హీని షీని ఇట్ని తీసుకుంటారు. ఈ మూడు ప్రొనౌన్స్ హీ కానీ షీ కానీ ఇట్ కానీ వచ్చినప్పుడు ప్రశ్న వేయాలి అని అంటే డజ్తో స్టార్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, డజ్ సీత గో టు ఆఫీస్? ఎస్ సీత గోస్ టు ఆఫీస్. నో సీత డజ్ నాట్ గో టు ఆఫీస్. షీకి బదులుగా సీత అన్న, షీ అన్న. ఫర్ ఎగ్జాంపుల్, డజ్ సీ గో టు ఆఫీస్? ఎస్ షీ గోస్ టు ఆఫీస్. నో డజ్ రామా గో టు మార్కెట్? ఎస్ రామా గోస్ టు మార్కెట్. నో రామా డజ్ నాట్ గో టు మార్కెట్. డజ్ ద పప్పీ రన్ ఫాస్ట్? ఎస్ ద పప్పీ రన్స్ ఫాస్ట్. నో ద పప్పీ డజ్ నాట్ రన్ ఫాస్ట్. ఇక్కడ ఒక విషయాన్ని జాగ్రత్తగా గమనిస్తే డజ్తో మనం ప్రశ్న స్టార్ట్ చేసినప్పుడు డజ్ సీ గో టు అనాలి కానీ డజ్ సీ గోస్ టు అని అనకూడదు. డజ్ సీ గో టు మార్కెట్? కరెక్ట్. ఆన్సర్లో ఎస్ షీ గోస్ టు మార్కెట్. ఇక్కడ ఆన్సర్లో మాత్రమే ఎస్ కానీ చేరుతుంది. నోతో చెప్పాల్సి వస్తే నో షీ డజ్ నాట్ గో టు మార్కెట్. పాజిటివ్ సెంటెన్స్లో జవాబు చెప్తున్నప్పుడు మాత్రమే ఎస్ కానీ చేరుతుంది. ప్రశ్నించేటప్పుడు వర్బ్కు ఎస్ కానీ చేరదు. అదేవిధంగా నెగిటివ్ సెంటెన్స్ డజ్తో స్టార్ట్ అయినప్పుడు నో షీ డజ్ నాట్ గో టు మార్కెట్ అనాలి కానీ షీ డజ్ నాట్ గోస్ టు మార్కెట్ అనేది తప్పు అవుతుంది. మరికొన్ని ఉదాహరణలు తీసుకుంటే ప్రెజెంట్ టెన్స్లో ఐ ఆమ్ ఎట్ మై ఆఫీస్, నేను మా ఆఫీస్ దగ్గర ఉన్నాను. ప్రెజెంట్ టెన్స్కి సంబంధించిన మాట. నిన్న నేను మా ఆఫీస్ దగ్గర ఉన్నాను అని చెప్పాల్సి వస్తే ఐ వాజ్ ఎట్ ఆఫీస్ ఎస్టర్డే, నేను నిన్న ఆఫీస్ వద్ద ఉన్నాను. నేను రేపు ఈ టైంకి ఆఫీస్ వద్ద ఉంటాను అని చెప్పాలి అని అనుకుంటే ఐ విల్ బి ఎట్ ఆఫీస్ బై దిస్ టైమ్ టుమారో, లేదా ఐ విల్ బి ఎట్ ఆఫీస్ ఎట్ 12:00 టుమారో, నేను రేపు 12 గంటలకి ఆఫీస్ వద్ద ఉంటాను. మనం ఒక విషయాన్ని బాగా గమనిస్తే ఐ పక్కన యామ్ ఉపయోగించాం ప్రెజెంట్ టెన్స్లో, ఐ పక్కని వజ్ ఉపయోగించాం పాస్ట్ టెన్స్లో, ఐ పక్కని విల్ బి ఉపయోగించాం ఫ్యూచర్ టెన్స్లో. డూతో ఎవరైనా క్వశ్చన్ చేస్తే ఆన్సర్లో ఎస్ కానీ చేరదు. డజ్తో ప్రశ్నించినప్పుడు మాత్రమే ఎస్ కానీ వర్బ్కు చేరుతుంది. ప్రెజెంట్ టెన్స్లో హ్యావ్ యూ కంప్లీటెడ్ యువర్ వర్క్ అని ఎవరైనా హ్యావ్ని దాంతోపాటు వర్బ్ 3ని ఉపయోగించి ఎవరైనా క్వశ్చన్ వేస్తే ఎస్ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై వర్క్, నేను ఇప్పుడే నా వర్క్ని కంప్లీట్ చేసేసాను. అదే పాస్ట్ టెన్స్లో ఎవరైనా మనల్ని క్వశ్చన్ చేయాలి అని అనుకుంటే డిడ్ యూ కంప్లీట్ యువర్ వర్క్ ఎస్టర్డే, ఎస్ ఐ కంప్లీటెడ్ మై వర్క్ ఎస్టర్డే, అవును నేను నిన్న నా పనిని పూర్తి చేశాను. కొన్ని సందర్భాలు ఉంటాయి
yes, I did complete my work yesterday అనేది కూడా ఉంటుంది. కానీ ఇవన్నీ ఎక్సెప్షనల్ కేసెస్. Will you have completed your work tomorrow by this time? Yes, I will have completed my work by this time tomorrow. అవును, నేను ఈ సమయానికల్లా నా వర్క్ని ఫినిష్ చేసేసి ఉంటాను. ఏదైనా ఒక విషయానికి లేదా ఒక సంఘటనకి రిలేట్ చేస్తే మన వొకాబులరీ చాలా కాలం గుర్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఈ కరోనా పాండమిక్లో లాక్డౌన్ అంటే మనకు అర్థమైంది, అన్లాకింగ్ ప్రక్రియ మనకు తెలిసింది, క్వారంటైన్ అంటే మనకు తెలుసు, శానిటైజర్ అంటే తెలుసు, శానిటైజేషన్ అంటే తెలుసు, పాజిటివ్ నెగిటివ్, ఇలాంటి వర్డ్స్ ఏమైనా వస్తే ఇవి మనకి పనికొస్తాయి. కాబట్టి ఒక సంఘటనకు రిలేట్ అయి ఉన్నటువంటి వాటిని మనం గుర్తించుకోవడం ద్వారా ఎక్కువ పదాలని మనం జ్ఞాపకంలో ఉంచుకోవడానికి వీలు పడుతుంది. ద కమ్యూనికేషన్ గెట్స్ ఈజియర్ వెన్ ఎవర్ యు కీప్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్ ఇన్ ద రెగ్యులర్ బేసిస్. ఫ్యూచర్ టెన్స్లో ఐ విల్ గో టు మార్కెట్ టుమారో, నేను రేపు మార్కెట్కి వెళ్తాను. ఐ విల్ బీ గోయింగ్ టు మార్కెట్ టుమారో బై దిస్ టైమ్, లేదా ఐ విల్ బీ గోయింగ్ టు మార్కెట్ బై దిస్ టైమ్ టుమారో, నేను ఈ సమయానికల్లా మార్కెట్కి వెళ్తూ ఉంటాను, లేదా ఐ విల్ హ్యావ్ గాన్ టు మార్కెట్ బై దిస్ టైమ్ టుమారో, నేను ఈ సమయానికల్లా మార్కెట్కి చేరిపోయి ఉంటాను. సింపుల్గా చెప్పాలంటే ఐ విల్ గో టు మార్కెట్, ఐ విల్ బీ గోయింగ్ టు మార్కెట్, ఐ విల్ హ్యావ్ గాన్ టు మార్కెట్. ముందుగానే చెప్పినట్లు ఫ్యూచర్ టెన్స్లో ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంది వాడుకోవడం లేదు. ఐ ఆమ్ గోయింగ్ టు మార్కెట్, యామ్ ఐ గోయింగ్ టు మార్కెట్, ఐ గో టు మార్కెట్, డూ ఐ గో టు మార్కెట్, హీ షీ ఇట్లకు సింపుల్ ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్లో హీ కానీ షీ కానీ ఇట్ కానీ, సీతా హ్యాస్ బీన్ డ్రాయింగ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ సిన్స్ హర్ చైల్డ్హుడ్. డ్రామా హ్యాస్ బీన్ డ్రాయింగ్ బ్యూటిఫుల్ పిక్చర్స్ సిన్స్ హిజ్ చైల్డ్హుడ్. ద పప్పీ హ్యాస్ బీన్ జంపింగ్ ఫార్ ఫ్యూ డేస్ బ్యాక్. హీ షీ ఇట్లకు తప్ప మిగతా వీటికైనా హ్యావ్ బీన్, ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ బీన్ డూయింగ్, దే వీ హ్యావ్ బీన్ డూయింగ్, దే హ్యావ్ బీన్ డూయింగ్, యూ హ్యావ్ బీన్ డూయింగ్, కానీ షీ హీ షీ ఇట్లకు మాత్రం హీ హ్యాస్ బీన్ డూయింగ్, షీ హ్యాస్ బీన్ డూయింగ్, ఇట్ హ్యాస్ బీన్ డూయింగ్. ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.